ఇదే చిత్రంలో కృష్ణుడు పాత్ర చేశారు. చాలా సాఫ్ట్ నేచర్ క్యారెక్టర్. ఏముంది కౌరవుల దురంతాల పట్టు లేకుండా పోయి మాయా దూరంలో పాండవులాగిన అపరిచయం చాలక ధర్మభక్తులైన వారిని అవమానించి కట్టుబడి కారణం పంపుతున్నారు. ఈ విధంగా ఇంత కూల్ గా ఎన్టీఆర్ గారు కృష్ణుడు పాత్ర ఉంది. సో అయితే దుర్యోధన బాగా అందరికి నోటిడైన పాత్ర దాన మీద సురకన్నా దుర్యోధన. సో ఆ దుర్యోధనలో పాత్రలో అనగా ఎన్టీఆర్ గారు కృష్ణ పాత్ర సాఫ్ట్ నేచర్ దుర్యోధన పాత్ర. ఏమంటివి ఏమంటివి జాతి నిపుణుడా సూత్ర సూత్రనికి నిర్వహణ లేదు. ఎంత మాట ఎంత మాట, ఇది చాత పరీక్ష కాని చంద్రి పరీక్ష కాదు కాదు కాకూడదు. ఇది ఒక పరీక్ష ఎందువా నీ తల్లి బలమైన జనం ఎత్తిది అది దుర్ముఖకరం మీద నీ సంభవం ఎత్తిది మట్టి కూడా ఉంటుంది కదా నీది ఏ పొలం ఎంత ఏలాడు కుడుకొని నీ సంతనం శివసముద్ర బాలికు గంగా జగించలేదా ఏమిటే పొలం నాతో జపించినాడయ్యా మా మనుషులకు నోటి వచ్చుడు దేవదేశం కూర్చుకుంటాడు కదా అతను పంచం చేసి కంటే నరుణ శక్తిని ఆ శక్తి చదవాలన్న మహాశుని ఆ పిల్లలకు బలపడిన వచ్చగలేదు మా తాత వ్యాసుని ఆ వేసుడు బుధమైన మా పితాముడితో మాట్లాడి మా పిల్లలు అందజేస్తూ మా ప్రజలకు పాటు రాజు మా ఇంటి దర్శితో తొమ్మిది నిర్వాచకులు నిత్య కీర్తింపబడిన ఈ విడుదల మహదేవుని కనలేదా సందర్భోత్సవం బట్టి చరిత్ర కాగా నేడు కూడా ముందు కోరు అన్న వ్యర్థవాదం ఎందులకు